ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, మనం జనరల్గా దుంపలు చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటాం, ఒకవేళ షుగర్స్ కంట్రోల్ అవ్వాలన్నా లేదా వెయిట్ తగ్గాలన్నా కూడా. కానీ దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే బాడీకి ఈవెన్ మనకి దుంపల్లోంచి వచ్చే న్యూట్రిషన్ కూడా అవసరం. సో కొంచెం అమౌంట్ అయినా సరే మనం ఏ ఫుడ్ అవాయిడ్ చేయకుండా అన్ని రకాల పదార్థాలు తీసుకుంటేనే ఈ దుంపల నుంచి వచ్చే ఫైబర్ అండ్ విటమిన్ సి కూడా బాగా లభిస్తాయి. వ్యూస్ కోసం మరో టిప్, మామూలుగా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ హెల్దీ సీడ్స్ నుంచే మనకి ప్రోటీన్స్, ఫైబర్ చాలా వస్తూ ఉంటాయి. క్యాలరీస్ కూడా ఈ ఫ్యాట్స్ నుంచే వస్తాయి కాబట్టి హెల్దీ క్యాలరీస్. సో బాడీలో ఫ్యాట్స్ తగ్గించాలన్నా, కొలెస్ట్రాల్ తగ్గించాలన్నా ఇలాంటి సీడ్స్ రోజువారీగా యూజ్ చేస్తే మనకి చాలా మంచిది. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, మనం జనరల్గా కూడా వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసిన తర్వాత చాలామంది వాష్ చేస్తూ ఉంటారు. ఈవెన్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కూడా వాష్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కట్ చేసిన తర్వాత జనరల్గా చాలా మటుకు దాంట్లో ఉన్న వైటమిన్స్ అన్నీ కొన్ని లీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా వెజిటబుల్స్ కట్ అవ్వకముందే కనుక మనం బాగా సోక్ చేసి వాష్ చేసామంటే బాడీలో న్యూట్రిషన్స్ కూడా బాగా లభిస్తాయి అండ్ వెజిటబుల్స్ న్యూట్రిషన్స్ కూడా బాగా ఇంటాక్ట్గా ఉంటాయి. వ్యూస్ కోసం మరో టిప్, జనరల్గా మనము కివీ లాంటి ఫ్రూట్స్ చాలా పుల్లగా ఉంటాయని చెప్పేసి తినడం ఆపేస్తూ ఉండకూడదు కదా. ఎందుకంటే కివీలో చాలా మంచి వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది కాబట్టి కివీ ఫ్రూట్ కూడా అదర్ ఫ్రూట్స్తో కలిపి కనుక తీసుకున్నాము అంటే వైటమిన్ సి కూడా లభిస్తుంది అండ్ ఆ పులుపు కూడా మనకు తెలియకుండా ఉంటుంది. ఇవాళ టిప్ ఏంటి అంటే, జనరల్గా బేసిల్, థైమ్, ఇవన్నీ మంచి హర్బ్స్. ఎప్పుడైనా సరే మనకి మెటబాలిజం తక్కువ ఉన్నా లేకపోతే ఆల్కలైన్గా ఉండాలి, అసిడిటీ తగ్గాలి అనుకున్నా కూడా ఈ రెండు కూడా బేసిల్ ఇంకా థైమ్ వాటర్లో వేసుకుని లేదా మనం తినే ఫుడ్లో కనుక వేసుకుని తీసుకున్నాము అంటే చాలా మంచిది. వ్యూస్ కోసం మరో టిప్, మామూలుగా మనము ఫ్లాక్స్ సీడ్స్ని బాగా వేయించేసి చాలామంది తింటూ ఉంటారు. కానీ అలా బాగా వేయించేసాము అంటే దాంట్లో ఉన్న ఫ్యాట్స్ అన్నీ కూడా ర్యాన్సిడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వేయించకుండానే నానబెట్టుకుని కనుక ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, మనకి జనరల్గా ఆకుకూరలు అన్నీ కూడా చాలామంది గ్రైండ్ చేసి జ్యూస్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఇలా జ్యూస్ ద్వారా తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఆర్గానిక్ ఆకుకూర తీసుకోవాలి. లేదంటే ఈ ఆకుకూరే హాట్ వాటర్లో ఒక్కసారి బాగా వాష్ చేసి తీసుకుంటేనే మనకి ఈ స్టోన్స్, ఈ మట్టి అంతా రాకుండా కూడా ఉంటుంది. వ్యూస్ కోసం మరో టిప్, మామూలుగా ఆకుకూరలతో చాలామంది జ్యూస్ చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ ఆకుకూరలు జ్యూస్ లాగా తీసుకుంటున్నప్పుడు మనం కుక్ చేయం కాబట్టి ఆర్గానిక్ ఆకుకూర తీసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది.